సో ఇంతకు ముందు అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసోసియేటెడ్ ఆర్గన్స్ గురించి తెలుసుకుందాం. అనుసంధానంగా ఉన్నటువంటి అవయవాలు ఏంటి అనేది, అంటే ఇవి జీర్ణ ప్రక్రియలో డైరెక్ట్ గా పాల్గొనకపోయినా ఇండైరెక్ట్ గా ఈ జీర్ణ ప్రక్రియ సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే దీన్ని అసోసియేటెడ్ ఆర్గన్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అన్నారు. ఇవి డైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ లో పాల్గొనవు, డైజెస్టన్ లో పాల్గొనవు, కానీ డైజెషన్ కి సహాయకారిగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అనేది చూద్దాం. లివర్ అనేది చూడండి, ఇక్కడ లివర్ అంటే కాలేయము ఎలా ఉంటుందో చూడండి. కాలేయం చూసారా, ఇక్కడ ఇక్కడ పెద్ద ఆకారం అన్నింటిలోకి, ఇక్కడ అసోసియేట్ ఆర్గన్స్ అన్నింటిలో కూడా లివర్ పెద్దది. ఇది లివర్. తర్వాత సో ఇక్కడ కూడా లివర్ ఉంది, లివర్. తర్వాత మనకి గాల్ బ్లాడర్, ఈ మూడు కూడా ప్రధానమైన పాత్ర వహిస్తాయి. గాల్ బ్లాడర్, తర్వాత ప్యాంక్రియాస్. సో కొన్ని పుస్తకాలలో లాలాజందర్ గ్రంథులు కూడా అసోసియేటెడ్ ఆర్గన్స్ అని చెప్తారు, కాకుండా ఏంటో ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్ అని కూడా చెప్తారు. అది కూడా ఒక మాట చెప్పుకుందాం. ఇక్కడ లాలాజల గ్రంథులు, సలైవరీ గ్లాండ్స్ అనేవి కూడా ఇందులో ఒక భాగం అని చెప్పుకుందాం మనం. కొన్ని పుస్తకాల్లో ఇవి యాక్సెసరీ ఆర్గన్ అని అంటున్నారు, కొన్ని పుస్తకాల్లో ఇస్ అ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అని అన్నారు. సో ఎనీవే మనకి ఇక్కడ లాలాజల గ్రంథుల గురించి కూడా నాలుగు గురించి అక్కడ చెప్పుకుందాం, చెప్పుకోవటం తప్పేం లేదు. చూడండి లివర్ చూడండి, మన మానవ శరీరంలో ఉన్నటువంటి లివర్ ని కనుక తీస్తే ఎలా ఉంటుంది అనేది మనకు చూస్తారు. ఇప్పుడు సో లివర్ సర్వసాధారణంగా మనకి అన్ని జంతువుల్లోనూ, మనకు వెన్నెముక ఉన్నటువంటి అన్ని జంతువుల్లోనూ, మిగతా కొన్ని జంతువుల్లో కూడా ఈ లివర్ అనేటటువంటిది ఆర్గన్ అనేది ఉంటుంది. ఇది చాలా రకాల ఫంక్షన్స్ చేస్తుంది. మనకి డైజెషన్ సంబంధించినంత వరకే మనం తెలుసుకున్న ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ కూడా సింథసైజ్ చేస్తుంది. డైజెషన్ కావాల్సినటువంటి కొన్ని శరీరంలో ఉండే రసాయనిక పదార్థాలను కూడా మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట లివర్ అనేది. ఈ లివర్ ఖచ్చితంగా మనకి శరీరం నిరంతరము సజీవంగా ఉండాలి అంటే మనకి లివర్ అనేది కంపల్సరీగా ఉండవలసిందే. లివర్ కనుక లేకపోతే దాన్ని మళ్ళీ కాంపెన్సేట్ చేసేటటువంటి విధానం కానీ ప్రక్రియ కానీ మనకి ఏమీ లేదు, తెలుసుకోండి. సో దిస్ లివర్, ఫంక్షన్స్ ఆఫ్ లివర్. లివర్ ఏం చేస్తాయి, లివర్ ఏం చేస్తుంది అని అంటే చాలా రకాల ఫంక్షన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. శరీరంలో జరిగేటటువంటి మెటబాలిజమ్స్ అంటే రసాయనిక ప్రక్రియలు, వాటిలో చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది, ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. తర్వాత గ్లైకోజన్ ని స్టోర్ చేసుకొని అవసరమైతే దాన్ని స్టోర్ చేసుకోవడము, అవసరమైతే వాటిని వేరే చోటకి సరఫరా చేయటము, అట్లాగే ఇనాక్టివ్ అయిపోయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అన్నింటినీ కూడా డీకంపోజ్ చేసి పరుస్తుంది, అంటే అవి పూర్తిగా నాశనం అయిపోయేటట్టుగా కూడా ఈ లివర్ చేస్తూ ఉంటుంది. తర్వాత ప్లాస్మా ప్రోటీన్ సింథసిస్, ప్లాస్మా ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తుంది. తర్వాత హార్మోన్ ప్రొడక్షన్, మనకి రసాలని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ప్రధానంగా మనకి పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది. ఇది క్షారధర్మం కలిగి ఉండి వర్ణకాలు, పైత్యరసాల లవణాలు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ డయాఫ్రమ్ కి కింద ఉంటుంది ఇది, థొరాసిక్ రీజియన్ లో. ఇట్ ప్రొడ్యూసెస్ బైల్, బైల్ అనేటటువంటి ఒక కాంపౌండ్ ని సృష్టించి ఇది డైజెషన్ లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. చూసాం కదా ఇక్కడ బైల్ చూపించాను, ఇక్కడ బైల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది బైల్ ప్రొడక్షన్. ఈ కొమ్మల్లాగా ఉన్నటువంటి అవయవాల నుంచి మనకి బైల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది. ఇక్కడ బైల్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఉండే బైల్ అనేది ఒక కాంపౌండ్, అది
అది మనకు డైజెషన్ లో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అంటే దీన్ని క్లోమము అంటాము. ఇది ఒక గ్లాండ్. ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి. ఈ గ్రంథిలో నుంచి వచ్చేటటువంటి ద్రవాలు లేదా రసాలు డైజెస్టివ్ సిస్టంలోను ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి వాటిలోను ఇవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇది ఎండోక్రైన్ గ్లాండ్ సెవరల్ ఇంపార్టెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయటమే కాకుండా అవి ఎటువంటివంటే ఇన్సులిన్, గ్లూకగాన్, తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కొన్ని పుట్టించి ఇందులో నుంచి స్రవింపజేసి అవి ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ లో కొన్ని అరుగుదలకు అవసరమైనటువంటి ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి పంపిస్తుంది, సృష్టించి స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి పంపిన చిన్న ప్రేవులోకి పంపిస్తుంది. చిన్న ప్రేవులోకి పంపించినప్పుడు అక్కడ పూర్తిగా ఆహారం జీర్ణం కావటానికి ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కొన్ని ఎంజైమ్స్, రిచ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ చిన్న ప్రేవుల్లో ఆహారం జీర్ణం కావటానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్యాంక్రియాస్ అనేది ప్రధానంగా మనకి ఎండోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ సిస్టమ్ లో వినాల గ్రంథుల గ్రంథి ఇది ఒకటి. గ్రంథిలో నుంచి రసాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవి వేరే రకంగా ఉపయోగపడతాయి. మనకి ఇన్సులిన్ గ్లూకగాన్, ఇన్సులిన్ తెలుసు మనకి, రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేది ఇన్సులిన్ అనేది మనకు తెలుసు. సో ఈ రకంగా ప్రధానమైనటువంటి పనులు చేసేది అది. కానీ డైజెస్టివ్ లో కూడా కొంత మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎలా హెల్ప్ చేస్తుంది? ఈ ప్యాంక్రియాస్ లోనే కొన్ని జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ జ్యూసెస్ లో ఎంజైమ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్, డైజెషన్ కు ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ కొన్ని ఎక్కువగా ఉండి ఈ ఈ జ్యూసెస్ ని ఈ ప్యాంక్రియాస్ చిన్న ప్రేవులోకి పంపిస్తుంది. చూసారు కదా, చిన్న ప్రేవు దగ్గరగా ఉంటుంది. చిన్న ప్రేవులోకి పంపించినప్పుడు చిన్న ప్రేవులో జరిగే జీర్ణ ప్రక్రియ చాలా సులభంగా ఈ ఎంజైమ్స్ సహాయంతో సులభంగా మనకి జీర్ణం జరిగిపోతూ ఉంటుంది. ఎంజైమ్స్ అనేవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ ని యాక్టివేట్ చేసేటటువంటి క్యాటలిస్ట్ అన్నమాట. ఎంజైమ్స్ స్వతసిద్ధంగా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనకపోయినా అవి కెమికల్ రియాక్షన్స్ ని వేగవంతం చేస్తాయి అన్నమాట. తర్వాత ఈ ఎంజైమ్స్ మళ్ళీ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో వచ్చేటువంటి ఎంజైమ్స్ మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేసి కైమ్ అనేటటువంటి అతి మెత్తని, శుతి మెత్తని పదార్థంగా తయారు చేస్తాయి అన్నమాట. ఇవి బ్రేక్ డౌన్ చేస్తాయి. మనం లార్జ్ పెద్ద పెద్ద క్వాంటిటీస్ లో మనం తీసుకున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలు ఇవే కదా మనకి. వీటన్నిటినీ కూడా, ఈ మూడు ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలని కూడా బాగా బ్రేక్ డౌన్ చూసి అతి సూక్ష్మ రూపంలోకి తీసుకెళ్లి కైమ్ అంటే మనకి బ్లడ్ లో డిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆ పదార్థాలన్నింటినీ కూడా తయారు చేయడానికి ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ లో ఉన్న ఎంజైమ్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అట్లాగే మూడో ఆర్గన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ మీకు చూపించాను. గాల్ బ్లాడర్ ఏంటి, ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ఈ గాల్ బ్లాడర్ అనేది పదార్థాలని నిల్వ ఉంచేటటువంటి ఒక స్టోర్ అన్నమాట. అది చక్కగా పదార్థాలని నిల్వ ఉంచుకుంటుంది అన్నమాట. మినరల్స్, సాల్ట్స్, వాటర్ ఈ మూడింటిని కూడా లివర్ నుంచి తీసుకొని ఈ గాల్ బ్లాడర్ లివర్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి లేదా అబ్జార్బ్ చేసుకున్నటువంటి మినరల్స్, లవణాలు సాల్ట్స్ అంటే లవణాలు తర్వాత మినరల్స్, తర్వాత నీరు, వీటన్నిటినీ కూడా లివర్ నుంచి రిసీవ్ చేసుకొని వాటిని బైల్ అనేటువంటి పదార్థంగా తయారు చేస్తుంది గాల్ బ్లాడర్. బైల్ అనే పదార్థంగా తయారు చేసి ఈ గాల్ బ్లాడర్ ఎక్కడికి పంపిస్తుంది అంటే స్టమక్ పంపిస్తుంది ఈ పదార్థాన్ని. ఈ స్టమక్ పంపించినప్పుడు స్టమక్ లో ఇంకా అది కలిసిపోయి మిగతా పదార్థాలతోటి శరీరానికి ఉపయోగపడే విధంగా వెళ్ళిపోతుండదు. ఈ గాల్ బ్లాడర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. బేరీ పండు ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఇది ఒక సంచి లాగా ఉండి లివర్ కి కింది భాగంలో ఆ లివర్ కి అనుసంధానమై ఉంటుంది టిష్యూస్ తోటి. ఆ లివర్ కి అనుసంధానమై లివర్ కి క్రింది భాగంలో మనకి ఉంటుంది అన్నమాట. ఈ బైల్ రసాన్ని ఇది స్టోర్ చేసి
బైల్ రసాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడల్లా ఇది స్టమక్ లోకి పంపిస్తూ ఉంటుంది. పంపిస్తూ ఉండి అక్కడ స్టమక్ లో డైజెషన్ అన్ని చాలా సజావుగా సాగిపోయేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఇది గాల్ బ్లాడర్. స్టమక్ నుంచి డియోడినం లోకి పాస్ అయ్యేటప్పుడు అక్కడికి ఆ పై పాస్ అయ్యే ఫుడ్ లోకి ఈ బైల్ పదార్థాన్ని పంపించి ఇంకా డైజెషన్ ప్రాసెస్ లో ఇది బాగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది గాల్ బ్లాడర్.